మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా, నేను నాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో మలబద్ధక సమస్య ఒక విపరీతమైన డిసీజ్ లాగా అయిపోయింది. ఎందుకంటే పొద్దున్నే మనం మోషన్కి వెళ్ళకపోతే ఎంత డిస్కంఫర్ట్నెస్ ఉంటుందండి. అసలు మనం పొద్దున్న లేచిన తర్వాత నీట్గా మలం అనేది విసర్జన నీట్గా ఎలిమినేట్ అయితే మన డే మొత్తం యాక్టివ్గా పని చేసుకోగలుగుతాం. చేసే పని మీద మనం ఒక మంచిగా పరిపూర్ణంగా పని మీద శ్రద్ధగా చేయగలుగుతాం. డే అంతా బరువు లేనట్టుగా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ పేగులో బరువు, పొట్ట దగ్గర బెరువుగా ఉండడము, అండ్ వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉందని మనం ఇలా చూసి చెప్పేయచ్చు. ఫేస్ మొత్తం పింపుల్స్ ఉంటాయి, జుట్టు అంతా తెల్లబడ్డం కానీ, లేదంటే కొంతమందిలో లేదంటే జుట్టు అంతా ఏదో రాలిపోయినట్టు నిస్సత్తుగా ప్రాణం పోతే ఎలా ఉంటుంది ఒక మనిషికి, అలాగా హెయిర్లో కూడా ప్రాణం లేనట్టు ఉంటుంది. సో ఇవన్నీ కారణాలు, మేజర్ థింగ్ మలబద్ధక సమస్య వల్ల. ఈ మలబద్ధక సమస్య ఎందుకు వస్తుంది అంటే మనం చేతులారా చేసుకుంటున్న సమస్య ఇది. మనం ఎర్లీ మార్నింగ్ లేచి మోషన్కి అలా వెళ్ళొచ్చేస్తే పని అయిపోతుంది. లేట్గా లేగడం వల్ల తొందరగా హరీబరీగా లేచి చేసి చేయని స్నానం చేసేసేయడం, తొందరగా వాటర్ కూడా తాగకుండా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇటు అటు, మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు బస్కి వచ్చేస్తుందని చెప్పేసి లేట్గా లేగడం, స్నానం చేయడం, ఈవినింగ్ వెళ్దాంలే మోషన్, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, అలా పోస్ట్పోన్మెంట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం అనేది ఒక పెద్ద ప్రాబ్లం కింద కన్వర్ట్ అయిన తర్వాత దానికి కోసం మెడిసిన్స్ వాడడం, సిరప్స్ వాడడం, లేదంటే ఆ పౌడర్లు ఈ పౌడర్లు వాడి అది ఒక అడిక్షన్ లాగా, అది లేకపోతే ఇంకా మోషన్ రాదన్నట్టు సమస్య వచ్చేసింది. చిన్నపిల్లలు ఎక్కువ కామన్ అండి మధ్యకాలంలో. ఎందుకంటే పిల్లల్ని ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు మా దగ్గరికి. మా పిల్లడు మోషన్కి వెళ్ళి వారం అయింది, మా పిల్లడు 10 రోజులైంది, ఆశ్చర్యపోతారు మీరే, 10 రోజులైంది మా పిల్లడు మోషన్కి వెళ్ళి. సో ఎందుకు కంప్లైంట్స్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత రెమెడీ చెప్తాను. ఎందుకంటే కంప్లైంట్స్ చాలా మందిలో ఏ రీజన్ వల్ల వస్తుందో ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు. లేట్గా పడుకోవడమే మేజర్ కారణం. పొద్దున్నే మనం తొందరగా లేగిస్తే అంటే తొందరగా పడుకోవాలి. మనం 9:30-10 కల్లా పిల్లలతో సహా మనం కూడా పడుకోవాలండి. ఆల్మోస్ట్ ఈ జనరేషన్లో 9కి పడుకోవడం కష్టం కాబట్టి ఊళ్ళలో ఇప్పుడు కూడా 8:30-9 కల్లా పడుకుంటారు. ఈ టౌన్స్లోనే కొద్దిగా లేట్గా పడుకోవడం, అట్లీస్ట్ 10:30 కన్నా బెడ్ ఎక్కితే ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, పగలంతా తిరిగి వస్తామా, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి మంచిగా కొద్దిగా ఆవు పాలల్లో కొద్దిగా బాదం పౌడర్ కలుపుకొని తాగితే మంచి నిద్ర పడుతుంది. ఈ మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోవడం వల్ల మొబైల్ చూసుకుంటా 2 అవుతుంది, 3 అవుతుంది, లేట్గా పడుకోవడం, లేట్గా లేగడం, ఈ మలవిసర్జన ప్రాసెస్ని కొద్దిగా ప్రొలాంగ్ చేసి రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. దయచేసి మనం తొందరగా పడుకోవడం, ఒకవేళ నిద్ర పట్టకపోతే మంచిగా ఆవు పాలలో బాదం పౌడర్ కానీ పిస్తా పౌడర్ కానీ కలుపుకొని తాగాని మంచి నిద్ర పడుతుంది. అలా తొందరగా పొద్దునే లేగుస్తారు కదా, ఆ పొద్దున లేచిన వెంటనే మంచిగా మలవిసర్జన నీట్గా అవుతుంది. ఒకవేళ లేదు పాలు తాగమనుకుంటే మజ్జిగ తాగండి మంచిగా, ఆ మజ్జిలో కూడా బాదం పౌడర్ కానీ లేదంటే సోంపు పౌడర్ కలుపుకొని తాగండి. సో నీట్గా మార్నింగ్ మనం డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది మజ్జిగ తాగడం వల్ల, మంచి పల్చటి మజ్జిగ తాగడం. సో ఇలాంటివి మజ్జిగలు బాగా తీసుకుంటా, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, సాలిడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు. ఆ పేగుల్లో మలమంతలా ఉండిపోవడం వల్ల అది రాను రాని క్రానిక్ ప్రాబ్లమాటిక్గా అయిపోయి పైల్స్ రావడం, ఫిస్టులా ప్రాబ్లమ్స్ రావడం. ఈ కాన్స్టిపేషన్ అంటే కొంతమందికి బ్లడ్ పడుతూ ఉంటుంది పోపం మోషన్కి వెళ్తే, ఆ మోషన్కి వెళ్ళడానికి భయపడుతుంటారు. మోషన్ వస్తే చాలు ఒక విపరీతమైన భయం అయిపోయింది చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో కూడా. ఎందుకంటే పైల్స్ ఉన్న వాళ్ళలో ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది పాపం, ఆ బ్లడ్ పడితే విపరీతం కూర్చోలేరు నిలబడలేరు, అంత భయంకరమైన ప్రాబ్లం. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటే దయచేసి తొందరగా లేగడం, మజ్జిగలు బాగా తీసుకోవడం, పడుకునే మందు మంచిగా కొద్దిగా మజ్జిగలు కొద్ది సోంపు కానీ బాదం పౌడర్ కానీ కలుపుకొని తాగితే నీట్ మంచి నిద్ర వస్తుంది, అండ్ డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగా కాన్స్టిపేషన్ క్రానిక్గా ఉంటే దీనికి మంచి నియంత్రణ బెస్ట్ థింగ్ బీట్రూట్. నేను చాలా వీడియోస్లో బీట్రూట్ గురించి చెప్పాను. బీట్రూట్ని గట్ని హెల్తీగా, మీకు ఎప్పుడైనా మోషన్ అవ్వకపోతే ఒక బీట్రూట్ ఇంత ముక్క తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి, కొద్ది పుదీనాకులు 10 ఆకులు వేసి, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పెట్టి గుజ్జంతా పిండేసి గ్లాస్ జ్యూస్ తాగేసేయండి. అది పొద్దున్న కానివ్వండి, సాయంత్రం కానీ తాగండి. తాగిన 1 అవర్కి నీట్గా పేగులో ఉన్న ఎప్పటి నుంచో ఆ ఉండిపోయిన మలం అంతా క్లీన్గా ఫ్లష్ అవుతుంది. బీట్రూట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది లోపల ఫ్లష్ అంతా. మీకు కష్టమైనవి చెప్తే నేను చేయడానికి కష్టమైన అవి దొరక ఇవి దొరక, బీట్రూట్ ఈజీ థింగ్ అండి. నేను చెప్తుంటాను పొద్దున్న లేచాక కొద్ది క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్ల, ఉసిరికాయ ఉంటుంది కదా, కొద్దిగా దానిమ్మకాయలు వేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. రక్తహీనత ప్రాబ్లం కానీ, నరాల బలహీనత ప్రాబ్లం కానీ, బాడీలో ఫేస్ ప్రాబ్లం కానీ, స్కిన్ మన హెయిర్ ప్రాబ్లం కానీ ఉంటే బెస్ట్ జ్యూస్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా బీట్రూట్ యాడ్ అయింది కాబట్టి అల్టిమేట్ రిజల్ట్స్ వస్తుంది. మనకి పేగులు క్లీన్గా లేకపోతే ఫేస్ బాగా నల్లబడిపోవడం, ఫేస్ మీద మచ్చలు రావడము, ఫేస్ మీద పింపుల్స్ రావడం, హెయిర్ మొత్తం హెయిర్ ఫాల్ అయిపోవడం, తెల్ల హెయిర్ రావడానికి కూడా మెయిన్ కారణం కాన్స్టిపేషనే. ఈరోజు మనం వెళ్ళకపోతే రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే పోస్ట్ పోయిన్మెంట్ ఏదైతే ఉందో అది ఒకరోజు పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది మీకు.
దయచేసి హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలంటే మనం టైంకి తినాలి, ఫైబర్ రిచ్ ఉండాలి, మనం బీట్రూట్ పొమ్మగ్రాండ్ జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకి పేగుల్లో ఉండేది. ఎప్పటికప్పుడు మనకి పొద్దున్న లేచిన వెంటనే మన పని కూడా పక్కన పెడతాం, ఫస్ట్ మోషన్కి వెళ్ళి వచ్చేస్తాం, అంత గంట కొట్టినట్టు పొద్దున వెళ్ళిపోతారు. మీరు లేట్గా లేచినా కూడా మీ బాడీ ఆగదు, ఫస్ట్ ఇమీడియట్గా మోషన్కి వెళ్ళిపోయి మొత్తం ఫ్లష్ చేసేస్తుంది మోషన్. పోస్ట్ మార్టం అనేది ఎప్పటికైనా ప్రాబ్లమే. రీసెంట్గా చాలామంది పిల్లలు మా దగ్గరికి వస్తే ఈ జ్యూసెస్ తాగురు ఇవ్వండి, బీట్రూట్ బెస్ట్ థింగ్, అప్పటికప్పుడే నీళ్ళల్లో తురిమేసేసి నీళ్ళలేసి మరిగించి ఫిల్టర్ చేసి ఇవ్వండి పిల్లలకి, తాగిన హాఫ్ అన్ అవర్ కల్లా నీట్గా ఫ్లష్ అయిపోతుంది మోషన్ అని చెప్తుంటారు. దాంతోపాటు యోగా మస్ట్ అండ్ చూడండి, 1 అవర్ యోగా చేయించాలి. దానివల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటారు, అందుకే తొందరగా లేగండి అంటుంటాం. సూర్యోదయం ముందే మంచిగా పొద్దునే సన్ బాత్ చేస్తూ మంచిగా మార్నింగ్ యోగా చేసుకోవడం వల్ల ఫేస్ క్లీన్ అవుతుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది, స్కిన్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ అవుతాయి, పేగులో ఉన్న మలమంతా క్లీన్గా ఫ్లష్ అవుతుంది యోగా, ఒక్క యోగా వల్ల. వన్ డే యోగా చేయడం వల్ల బాడీ పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ థాట్స్ రావు, మనకి తొందరగా నిద్ర పడుతుంది, మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక మంచి ఏకాగ్రతతో చేస్తాం మనం. కాబట్టి ఫుడ్ విషయంలోకి వస్తే మంచిగా పొద్దున్న పూట బార్లీ జావ కానీ, రాగి జావ కానీ, జొన్న జావ కానీ తీసుకోవడం, మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ కానీ, ఓట్స్ కానీ, ఎక్కువ వెజిటబుల్స్, ఎక్కువ ఆకుకూరలు వేసి తీసుకోవడం. ఆకుకూరలు కూడా చాలా మంచిది మలబద్ధక సమస్యకి, అలా తీసుకోవడం. డిన్నర్కి వచ్చిన తర్వాత ఏదైనా మంచిగా బార్లీ పిండిలో కొద్దిగా ఆకుకూరలు, కొద్దిగా తోటకూర కానీ, మెంతికూర కానీ, మునగాకు కానీ, కొద్దిగా జీలకర్ర, చిన్న చిన్న వెల్లుల్లి ముక్కలేసి వేడినీళ్ళు వేసుకొని మంచిగా చపాతీలాగా. మనం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే గోధుమ పిండిని అవాయిడ్ చేయమంటుంటాను నేను. బార్లీ పిండి చాలా మంచిది కాన్స్టిపేషన్కి, కొద్దిగా బార్లీ పౌడర్, కొద్దిగా ఆకుకూరలు, కొద్దిగా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు, కొద్దిగా జీలకర్ర, వేడినీళ్ళు వేసుకొని మంచిగా ముద్దలా చేసుకొని 1 అవర్ ముందు కలిపి పెట్టేసుకొని దాన్ని మంచిగా చపాతి చేసుకోండి. ఎక్కువ వెజిటబుల్ కర్రీ కానీ, ఎక్కువ ఆకుకూర కర్రీ కానీ పెట్టుకొని డిన్నర్ టైమ్స్ తినండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా తిన్న వెంటనే మనం అలా పడుకునేసే వాళ్ళు కూడా డైజెషన్ అవ్వక మోషన్ అవ్వదు. అట్టి పడుకోవడానికి 3 అవర్స్ ముందు మనం తొందరగా తినేసేయాలి. తినేసి మనం పడుకునే ముందు మంచిగా ఇది మజ్జిగ కానీ అలా తీసుకొని వేడి నీళ్ళు కాళ్ళు పెట్టుకొని మంచిగా నిద్రపోతే ఆటోమేటిక్గా మార్నింగ్ కల్లా మంచిగా మల విసర్జన, మీకు ఎంత పని ఉన్నా కూడా ఫస్ట్ మలం విసర్జన చేశాకే మీ పనికి వెళ్తారు. అంత పేగులో ఉన్నది, అంత క్లీన్ చేయాలన్న బాడీకి ఇది ఉంటుంది మార్నింగ్ లేచినండి. సో కాబట్టి అలా చేసుకోండి, హెల్దీగా ఉండండి, సింపుల్ రెమెడీ అండి, ఈజీ రెమెడీ చేయండి. అండ్ మలబద్ధక సమస్య ఇట్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్, అవి రాకుండా కాపాడుకోవాలంటే ఇప్పుడు చెప్పిన రెమెడీస్ చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.